వెంకటేశ్వరాయన మహా అతి పురాతన దేవాలయం ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో ఒక్కసారి మీ కళ్ళతో చూడండి పద్నాలుగు వందల యాభై రెండవ సంవత్సరంలో తాలపాక చిన్నన్న అన్నమయ్య మనవుడు అయినటువంటి తాలపాక చిన్నన్నగారు గారు ఆ రోజు వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తొండవాడ గ్రామం స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ దేవాలయానికి ఎక్కువగా కర్ణాటక వాసియులు రావడం చేత వారు వెంకటేశ్వర స్వామి వారిని తిమ్మప్ప దేవాలయంగా పిలువబడడం జరిగినది పద్నాలుగు వందల యాభై రెండవ సంవత్సరంలో పద్మశాలిలకు జాండ్ర కులస్థులకు వచ్చిన వివాదంలో పద్మావతి అమ్మవారు పద్మశాలి కులస్తురాలు అని చెప్పగా పద్మశాలిలు సంతోషంతో స్వామివారి అమ్మవారి దేవాలయ నిర్మాణం చేయాలనేసి సుమారు పదివేల వరహాలు తాళపాక చిన్నన్న గారికి ఇవ్వడం జరిగింది వారు మరొక పదివేల వరహాలు టీటీడీ బాండాగారం నుంచి తెప్పించి ఇరవై వేల వరహాలతో అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగినది సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఈరోజు శిథిలావస్థలో ఉంది హైదర్ అలీ తిప్పు సుల్తాన్ తండ్రి అయినటువంటి హైదర్ అలీ ఈ ఒక్క దేవాలయాన్ని ధ్వంసం చేసినట్లు కూడా చరిత్ర చెబుతున్నది ఆ రోజు ధ్వంసం చేసిన తర్వాత మన హిందువులు మరలా ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకున్నారు కానీ కాలక్రమేణా స్వతంత్రం వచ్చినప్పుడు వరకు కూడా ఈ దేవాలయంలో దూప దీప నైవేద్యాలు జరుగుతున్నట్లు కూడా మనకి సమాచారం ఆ తర్వాత కొంతమంది భూ కబ్జాదారులు కొంతమంది దుర్మార్గులు దుష్టశక్తులు చేరి ఈ ఒక్క దేవాలయ భూముల కోసం ఈ ఒక్క దేవాలయాన్ని శిథిలావస్థకు చేర్చారు ఈరోజు ఈ దేవాలయం చుట్టూ కూడా ఉన్నటువంటి భూములన్నిటి కూడా కబ్జాదారుల చేతిలో ఉంది కేవలం ఆ రాజగోపురాన్ని మాత్రం మిగిల్చారు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి శాసనాలను ఒక్కసారి మీరు చూడండి చూస్తున్నారు కదండి దేవాలయానికి సంబంధించినటువంటి శాసనాలు ఈ శాసనాలు ఈ రోజుటి కూడా టీటీడీ భాండాగారంలో భద్రంగా భద్రపరచడం జరిగినది సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి వారు ఈ ఒక్క ఏదైతే శాసనాలు ఉన్నాయో వాటిని అనువాదం చేయడం జరిగినది దాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి అనువాదం చేసినట్లు బుక్కులను కూడా ప్రచురించడం జరిగింది ఆ పుస్తకాన్ని కూడా ఒక్కసారి చూడండి ఆ పుస్తకం లోపల ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి గురించి కానీ మరి బంచ్ ఆఫ్ కాపర్ ప్లేట్స్ అని ఏదైతే ఈ శాసనాలకు సంబంధించినటువంటి కూడా ఆధారాలు చూడండి ఈ ఆధారాలన్నిటి కూడా టీటీడీ వారు ప్రచురించినటువంటి పుస్తకంలోనే ఉన్నాయి మరి అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ వారు ఓరియంటల్ జర్నల్ అని ఈ ఒక్క పుస్తకాన్ని కూడా ఒకసారి మీరు చూడండి స్కాలర్ రీసెర్చ్ చేసి ఈ ఒక్క దేవాలయం ఎప్పుడు నిర్మాణం జరిగింది ఈ దేవాలయానికి సంబంధించినటువంటి శాసనాలు కానీ వాటన్నిటిని కూడా అను అను అనువాదం చేశారు ఏదైతే నాలుగు రాగి రాగిరేఖలతో ఉన్నటువంటి ఈ ఒక్క దేవాలయ సంబంధించినటువంటి శాసనాలను ప్రతి ఒక్కటి కూడా అనువాదం చేశారు ఎస్వి యూనివర్సిటీస్ స్కాలర్ స్టూడెంట్స్ ఒక్కసారి మీరు చూడండి వాటిని కూడా ఆ యొక్క రాగిరేకుల పైన పద్మావతి అమ్మవారిని ఒక్కసారి చూడండి వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఒక్కసారి చూడండి చూశారు కదండి హిందూ బంధువులారా ఎంతో అద్భుతమైనటువంటి దేవాలయ పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందో ఇప్పుడు అసలు విషయానికి వస్తాం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఒక్క దేవాలయానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అనిల్ కుమార్ సింగాల్ గారు ఈవో అయినటువంటి వారు నాకు లెటర్ రాసినటువంటి కాపీని కూడా ఒక్కసారి మీరు చూడండి అంతేకాకుండా మేము రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి కూడా పోరాటాలు చేస్తున్నాము వాటన్నిటిని కూడా మీరు ఒకసారి చూడండి ఈ ఒక్క దేవాలయ నిర్మాణం పునర్నిర్మాణం జరగాలని చెప్పేసి టీటీడీ వారిని మేము ప్రాధాన్యపడుతున్నాము కానీ వారు ఎందుకు అక్కడ దేవాలయ నిర్మాణం చేయటం లేదో మాకు అర్థం కావటం లేదు అంతేకాకుండా మరొక వివాదం కూడా ఈ ఒక్క దేవాలయం గురించి ఉంది అది ఏమిటంటే ఈ ఒక్క దేవాలయ కోనేటి స్థలంలో ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టడం జరిగినది మన ఒక నిర్లక్ష్యం కారణంగా మన యొక్క దేవాలయ భూములను ఇతరులు కబ్జా చేసి అక్కడ ఇతరులు ఇస్లామిక్ యూనివర్సిటీని కట్టారు దీనికి పక్కనే స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ ఒక్క నదిలో నీరు ఈ ఒక్క కొనేటిలోకి వస్తుంది అని చెప్పడానికి కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి మరి ఇంత అద్భుతమైనటువంటి కోనేటి స్థలంలో ఈరోజు ఇతరులు అయినటువంటి వారి ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టుకొని అద్భుతంగా అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు కానీ దాని ముందు ఉన్నటువంటి మన దేవాలయం మాత్రం ఈరోజు ఏ దుస్థితిలో ఉందో ఒక్కసారి చూడండి గతంలో ఎన్నో మార్లు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాం టీటీడీ వారి దృష్టికి తీసుకుని పోయినాం మరి ఎందుకు వారు ఈ ఒక్క దేవాలయాన్ని నిర్మించటం లేదు అన్నమయ్య ఆస్తులకి సంబంధించి ప్రతిది కూడా టీటీడీ వారికే చెందుతుంది అని చెప్పి వీరు సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసును గెలుచుకొని అన్నమయ్య వారసులకి సంబంధించిన ఆస్తులు అన్నిటిని కూడా టీటీడీ వారు స్వాధీనం చేసుకున్నారు మరి ఈ ఒక్క దేవాలయం కూడా తాలపాక అన్నమయ్య మనవుడైనటువంటి తాళపాక చిన్న గారు కట్టించినట్లు ఆధారం కూడా ఈరోజు మీ దగ్గర బాండాగారంలోనే భద్రంగా భద్రపరుచుకున్నారు వాటిని పుస్తకాల్లో ప్రచురించుకున్నారు మరి ఈ యొక్క దేవాలయం కూడా మీకే చెందుతుంది కదా మీరు ఎందుకు ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయరు అనేసి ఈరోజు యావత్ హిందూ సమాజం టీటీడీ వారిని ప్రశ్నిస్తున్నది ఎక్కడెక్కడో దేవాలయాలు కడతానమంటారు ఢిల్లీలో కడతామంటారు ముంబైలో కడతాం తిరుపతి పరిసరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టండి అయ్యా అనేసి మేము వేడుకుంటానం టీటీడీ వారిని మీరు ఎందుకోసం ఉన్నారు మీ కళ్ళ ముందే వెంకటేశ్వర స్వామి దేవాలయం శిథిలవస్సులో ఉంటే మీకు బాధ నొప్పి కలగటం లేదా కాబట్టి హిందూ బంధువులారా తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఈ ఒక్క దేవాలయ నిర్మాణం బాధ్యత తీసుకునే విధంగా మనం పోరాటం చేయాలా ఈరోజు టీటీడీ వారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు ఈ ఒక్క దేవాలయ నిర్మాణం చేసేదానికి వారికి ఏమి ఆర్థిక లోటు కానీ ఏది కూడా లేదు ఒకవేళ వారి ఆర్థిక లోటు ఉంది మాకు ఈ దేవాలయ నిర్మాణానికి ఫండ్స్ కావాలంటే ఈరోజు వారికి విరాళాలు ఇచ్చేదానికి వందల కోట్ల మంది హిందువులు సిద్ధంగా ఉన్నారనేసి కూడా టీటీడీ వారికి మన హిందూ సమాజం తరఫున తెలియజేస్తున్నాం ఈ ఒక్క దేవాలయం తక్షణమే నిర్మాణం జరగాల అక్కడ దూపదీప నైవేద్యాలు జరగాల బ్రహ్మోత్సవాలతో అల్లాడేటువంటి దేవాలయం ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా హిందూ బంధువులారా ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణం కోసం మనం ఉద్యమం చేద్దాం టీటీడీ వారిపైన ప్రశ్నించి దేవాలయ నిర్మాణం జరిగే విధంగా మనం పోరాటం చేద్దాం ఓం నమో వెంకటేశ్వరాయ నమ